నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. పుష్పాకి చెక్ పెడుతున్న గబ్బర్ సింగ్. ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లో ఒక అరుదైన చెక్క అన్నమాట. అది పైగా చాలా విలువైనది. అటువంటిది విపరీతమైన స్మగ్లింగ్లు. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు ఇది జరుగుతూనే ఉంది. కాకపోతే కొంత రేషియో అనేది మాత్రమే మార్పు, ఎక్కువ తక్కువ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో పోలీసులు పట్టుకుంటున్నారు, కానీ దాన్ని అరికట్టలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి? సో దీనిపైన మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్తాం, అక్కడ అటవీ శాఖ వాళ్ళతో కావచ్చు, అలాగే పలు అధికారులతో మాట్లాడతాం, ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పరిణామంగానే భావించవలసిన అవసరం ఉంది. సో ఈ క్రమంలో దీనిపైన మాట్లాడటానికి మనతో జనసేన పార్టీ అధికార ప్రతినిధి హేమకుమార్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, ప్రముఖ అనలిస్టు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవబోతున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హేమకుమార్ గారు, సార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మీ అధినేత ఏదైతే ఎర్రచందనాన్ని అరికట్టాలి అని చెప్పేసి ఆయన వెళ్ళటం, అదేవిధంగా ఇక్కడ అక్రమాలు, ముఖ్యంగా పుష్ప అనగానే ఏదో సినిమాలో అల్లు అర్జున్ అని అట్లా కాదండి. నిజ జీవితంలో పుష్ప ఎవరు, దాని వెనకాల ఉన్న మంగళం సీన్ ఎవరు, అలాగే ఇంకొంతమంది ఎవరు అనేది మీకు తెలిసినంతవరకు ఏమైనా అవగాహన ఉందా? ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, మేము ఉండేదే మేము తిరుపతిలో ఉన్నాము, మాకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయంటే ఏమేమి ఏమేమి జరుగుతుందని ముందుగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకి, అదేవిధంగా ప్రసాద్ గారు మీకు, నాదన్ టీవీ యాజమాన్యానికి, మిత్రులకి నమస్కారాలు. సార్, మీరు ఏదైతే అడిగారో, ఈరోజు కర్ణాటకకి వెళ్ళడానికి కారణం, ముఖ్య కారణం మా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు బెంగళూరుకి వెళ్ళడానికి, అక్కడ సిద్ధరామయ్య సీఎం గారిని కలవడానికి కారణం ఏంటంటే ఈ ఏనుగులండి. మన ఇక్కడ కుంకి ఏనుగులు అంటే మామూలుగా ఈ మదపు ఏనుగులు అనేసరిసనే వస్తూ ఉంటదండి. పార్వతిత్తూరు, పార్వతీపురము, పలమనేరు ఇలాంటి ప్రదేశాల్లో రోడ్డు బైక్ వచ్చేస్తుండదు. ఈ మధ్య ఒక కారు కూడా యాక్సిడెంట్ అయింది దాని వల్ల. అలాంటి స్థితిలో దీన్ని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అక్కడ నిసరించిన పొలాల్లో దూరి మొత్తం పంట అంతా నష్టం చేయడము ఇలాంటివన్నీ జరుగుతున్న దీంట్లో మొట్టమొదటిగా ఆయన బాధ్యత తీసుకునే కరెక్ట్ గా ఇంకొక 50-55 రోజులు అవుతుంది. అప్పటికే ఆయన ఫీల్డ్ లో దిగి ఇప్పటి వరకు అధికారులతో ఏమేమి ఎక్కడెక్కడ ఏ ఆయనకి సంబంధించిన శాఖలు అధికారులందరినీ పిలిపించుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేసి దాని మీద మొత్తం రివ్యూ తీసుకున్నారు. ఒక అవగాహన తీసుకునేసి ఫస్ట్ దీన్ని ఒక డైరెక్ట్ యాక్షన్ లోకి వచ్చినట్టు కర్ణాటక సీఎం గారితో వెళ్ళి మాట్లాడి ఈ విధంగా కర్ణాటకకి మన ఆంధ్రాకి మధ్యలో ఈ బార్డర్ ఉంటది అనమాట. ఏనుగులు అక్కడ నుంచి వచ్చి మనం ఈ పంట పొలాలు అవన్నీ బాగా నష్టం చేసి ఇబ్బంది పడి ప్రజలు కూడా చాలా మంది కొంతమంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ప్రజలకి తగు న్యాయం చేయాలనే దీంతో ఆలోచనతో కర్ణాటక సీఎం అదేవిధంగా అటవీ శాఖ మంత్రి, కర్ణాటక అటవీ శాఖ మంత్రితో కలిసి మాట్లాడి కుంకి ఏనుగులు ఇవేందంటే ట్రైన్డ్ అండి. కుంకి ఏనుగులు అంటే బాగా ట్రైన్డ్ ఇవి. మిగతా ఏనుగులు ఏదైతే చెప్పమాటేనో ఆ ఏనుగులన్నీ తీసుకునేసింది, ఒక అడవిలోకి తీసుకునే మార్గం చూపించి అంటే ఒక ఆ డైరెక్షన్ లో వెళ్ళేది. ఆ టాపిక్ మీద మనము ఇప్పుడు సీఎం గారితో కానీ అటవీ శాఖ మంత్రితో కానీ మాట్లాడి ఈ విధంగా ప్రజలకు ఈ విధంగా జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలనే విధంగా దాని మీద కంకణం కట్టుకొని ముందుగా కర్ణాటక వెళ్ళారు. అదే విధంగా రెండో సబ్జెక్ట్ ఏంటంటే ఈ కర్ణాటక ఇదే సేమ్ బార్డర్ అండి. మాకు నిత్యం ఒక ఎర్రచందనం అంటే మా ఏరియాలో బాగా పండుతుంది, దాంట్లో మాకు ఈ తమిళ్ కర్ణాటక వీళ్ళంతా కొంతమంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అండి. దీనికి ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటంటే ఏనుగు దంతాలు కానీ, అదే విధంగా శాండిల్ ఎక్కడ ఎర్రచందనం చెట్లు నరకడమే కానీ వాళ్ళు గతంలో చూపించింది చాలా తక్కువ, పట్టుకునింది కూడా చాలా తక్కువ. కానీ యథేచ్ఛగా అధికారం మన చేతిలో ఉంది కదా అనేసరిసరిసని ఇప్పుడు మొన్న చిత్తూరు నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్ విజయానందర్ ఏంటండి, ఆయన అతను దేనికైతే ఈ మెరచందనం ఉందో ఈ ఎర్రచందనం నుంచే ఆయన మొన్న యథేచ్ఛగా డబ్బులు కూడా నీళ్లు కంటే కూడా నీళ్లు ఖర్చు పెట్టేశాడండి. మన ఎన్నికల్లో చిత్తూరులో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో గెలడం కోసం ఎవరు పోయి ఏ హామీలు అడిగినా కూడా మాతో పాటు ఒక 30 మందో 20 మందో 50 మందో మన పార్టీలోకి వస్తున్నారంటే ఓకే వాళ్ళకు ఒక ఫిగర్ సెట్ చేసి 5 లక్షల 10 లక్షల స్పాట్ లో తీసుకునేయండి, వచ్చేయండి, సపోర్ట్ చేయండి అనే విధంగానే టాపిక్ మొత్తం జరిగినది మన చిత్తూరులో అయితే అండి. ఈ ఎర్రచందనం అనేసరిసని దాదాపు 100 కోట్లు దాటిందండి.
100 కోట్లు దాటి 100 కోట్లు అయితే కూడా లెక్కలేదండి, అంతకు మించే దాటింది. 100 కోట్లు అంటే కూడా వాళ్ళకి అసలు లెక్కలేని పరిచయం, ఎందుకంటే ఉదారుగా వచ్చిన డబ్బులేనండి. ఎర్రచందనం అమ్ముకునేసి, ఎర్రచందనం మాఫియా ఇలాంటివంతా. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వస్తానే రివ్యూ పెట్టినప్పుడు, ఏదైతే ఆయన తీసుకున్న శాఖ రివ్యూ పెట్టినప్పుడు అడిగారండి, ఏంటి ఎక్కడెక్కడ వెళ్తుంది ఈ ఎర్రచందనం పరిస్థితి అంటే, నేపాల్ లో కూడా మనం పట్టుకున్నారండి, నేపాల్ లో పట్టుకుని డబ్బు చేసి పెట్టారంటే దాన్ని కూడా మనం వెనక్కి తెప్పించుకోవాల్సిన అవసరం ఉందని సరే దాని మీద కూడా మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి యాక్షన్స్ తీసుకునేటప్పుడు గతంలో ఎవరెవరు అంటే అబ్సల్యూట్లీ నేమ్స్ చెప్పాలంటే ఒక డైరీ కానీ ఇలాంటివి రాసుకుంటా పోవాలి, ఎవరెవరు దీంట్లో ఉన్నారు మాఫియాలో అనే సరిగ్గానే ఎర్రచందన మాఫియాలో ఎవరెవరు ఉన్నారని చెప్పాలంటే అది చాలా ఇదేండి. ఈ తమిళ కూలీలు కూడా మొన్న ఈ కొండపైన కూడా, తిరుమలలో కొండపైన కూడా ఈ మధ్యలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఐ మీన్ చిన్న చిన్న కూలీలు చేసుకోవడానికి వస్తున్నారు అనేసి ఆ పేరు చెప్పి వాళ్ళకి కొండ మీద వాళ్ళకి ఆశ్రమం కూడా కల్పించి కాటేజ్ వాళ్ళకి సెట్ చేశారండి. వాళ్ళు ఏం చేస్తారంటే అయిపోతానే మన ఆ టైం నైట్ అవుతానే వాళ్ళు ఎర్రచందనానికి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ఎర్రచందనం కొట్టి పెట్టి వస్తారంటే దాన్ని మళ్ళీ ఆ చుట్టుపక్కల దాన్ని తీసుకునేసి డంప్ చేసుకునేసి ఏం తెలియని విధంగా మామూలుగా వచ్చి మళ్ళీ వాళ్ళు ఏదైతే కేటాయించిన గదులు ఉన్నాయో ఆ గదుల్లో ఉండిపోతారండి. వాళ్ళు ఆ విధంగా ఇలాంటి చాలా అక్రమాలు అయితే జరిగాయండి. ఖచ్చితంగా తవ్వే కొద్దీ బయటికి వస్తూనే ఉందండి ఏదేదైతే జరిగింది కదా ప్రభుత్వం అది అక్రమాలు అన్యాయాలు. ఈ అటవీ సంపద అంటే నిజంగానే నేచురల్ గా మనకు దక్కే ఇదండి, నేచురల్ గా అటవీ సంపద అంటే అంత ఇదండి, సహజ వనరులు మనకు అంత ఇదిగా ఉండే దాంట్లో కూడా ఎక్కడా కానీ దాని లైసెన్స్ ఉండండి. తిరుపతిలోనే మన కొండ కింద వస్తుంది అండి డంప్ యాడ్ ఉందండి, యాడ్ లో చాలా తక్కువ ఉంటుంది అండి. వీళ్ళ దగ్గర దాన్ని సరఫరా పంపించేది అయితే దండిగా ఉంటుంది, ఎక్కువ లారీ లారీలు వెళ్తూనే ఉంటుంది. అది పేర్లు కూడా చెప్పొచ్చండి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం దీనికనేసి అని. చెన్నై ఇది మన ఆంధ్ర రాష్ట్రం దాటాలంటే మినిస్టర్ పేరు చెప్తారండి, ఆంధ్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు కానీ కర్ణాటక కానీ దాటాలంటే ఎంపీ పేరు చెప్తారండి. ఇంకా పోలీసు వాళ్ళు ఓకే ఫలానా అనే సరే వదిలేస్తారు. అదే విధంగా నేపాల్ లో పట్టుకున్నప్పుడు ఏ మంత్రి పేరు ఏ ఎమ్మెల్యే పేరు చెప్పకపోవడంతో అది స్మగ్లింగ్ అనేసి అర్థమే దాని పక్కన డబ్బు తీసి పక్కన పెట్టేస్తే దాని మీద విచారణ జరిగింది. ఎవరిది ఎక్కడ ఏంటి విషయాలు అనేసి తీయడంలో దానికి కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. దాని మీద పేర్లు తీసుకోవడంలో కూడా దాన్ని ఎవరో ఏం చేశారు దాంట్లో ఉన్న హస్తం ఎవరో ఉన్నదో వాళ్ళు కూడా పేర్లు బయట పెడతా ఉన్న త్వరలోనే చెప్పారండి. మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు త్వరలోనే మొత్తం కూపీ లాగితే మొత్తం బయటకు వస్తుంది అనేసిన విషయం కూడా చెప్పారు. రైట్, ఓకే సార్, మరలా వస్తాను నేను. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ సార్. చెప్పండి సార్. ఎర్రచందనం గత ప్రభుత్వ హయాంలో ఎంతవరకు మీరు పట్టుకోగలిగారు, ఎంత అక్రమ రవాణా జరిగిందండి? గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అనేది ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినాయండి, ఎక్కడా కూడా దొరికినట్టు కానీ లేకపోతే వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా కామెంట్ చేసింది లేదు. జరుగుతుంది అలాగే సార్, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ ఆ వ్యాన్స్ లో కూడా ఎర్రచందనం దొంగలు పట్టుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి 2014 నుంచి 2019 వరకు. రైట్, జరిగింది అదే ఉంటుంది. ఇప్పుడు ఏం జరగలేదా? మా ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండడానికి స్ట్రిక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడికెక్కడ అది జరగనివ్వకుండా ఆపారండి. స్పెషల్ ఫోర్సెస్ కూడా ఇది చేశారు ఆ రోజున. ఇప్పుడు ఆయన జనసేన నాయకులు చెప్పొచ్చు ఆ విజయానంద రెడ్డి గారు ఆ స్మగ్లింగ్ లో ఉన్నారు అని చెప్పి. మేబీ విజయానంద రెడ్డి గారు 2015లోనే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని కూడా అటువంటి పనులు చేయొద్దు, చేస్తే ఊరుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవ్వబట్టే దాన్ని అది కంట్రోల్లో ఉండి ఎక్కడా కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జరగదు అనేది అసంభవం. అలాంటి మాట మనం చెప్పకూడదండి. ఎక్కడన్నా జరిగితే చిన్న చిన్నగా జరిగి ఉండొచ్చు తప్ప ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ హెరిటేజ్ వ్యానుల్లో తోలేసినట్టుగా ఎక్కడ మనం అయితే మా ప్రభుత్వ హయాంలో అయితే జరగలేదండి. సార్, మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి సార్. వైఎస్ఆర్ కడప జిల్లా పోట్ల దుర్తిలో పెద్ద లోడే దొరికింది ఎర్రచందనం లారీ. అదే మీకు చెప్తాను సార్, జస్ట్ జరిగింది 2 నెలల క్రితం. ఈ ప్రభుత్వం 2 నెలల క్రితం ఈ ప్రభుత్వం ఏర్పడక ముందే ఒక లారీలో తీసుకెళ్తుంటే అది ఇలా దరిద్రం ఏమగానే ఒక మట్టిలో కూరుకుపోయింది బండి హెవీ లోడ్తో. కూరుకుపోతే దాన్ని ఏం చేశారంటే ఆ లోడ్ని పక్కన ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేస్తున్నారన్నమాట. ఓకే, షిఫ్ట్ చేస్తుంటే ఇదేంటి అక్రమ ఇసుక ఏమన్నా తోలుతున్నారా అని చెప్పేసి పోలీసులు అక్కడికి వెళ్ళారు.
తీరా చూస్తే ఇసుక కాదు అక్కడ ఉంది ఎర్ర చందనం అని చెప్పేసి పట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి. అదే సార్, ఈ 2 మంత్స్ బ్యాక్ అని చెప్పి మీరే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే అంతకు ముందు జరిగింది అనేది కూడా మీరు కొంచెం క్లారిటీ ఇస్తే. ఇప్పుడు ఇచ్చాను మీకు ఇంతకు ముందే ప్రభుత్వం వచ్చి 2 మంత్స్ కాలేదండి, ఇంకా జోన్ 4th కే ఆల్రెడీ అన్ని వ్యవస్థలు మీ చేతుల్లోకి వచ్చేసినాయి. గెలిచిన ఈవినింగ్ నుంచే మీ చేతుల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి, దానికి ఇదే ఉండదండి. 2 మంత్స్ కాలేదు అంటున్నారు, జూన్ 4th ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది, ఆ రోజుతోటే టోటల్ గవర్నమెంట్ అంతా మీ చేతుల్లోకి వచ్చేసింది. అధికారులు కానీ వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంటారు తప్ప మా చేతుల్లో ఏమి ఉండరండి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు జరిగింది చెప్తుంది మీకు. అదే చెప్తున్నా, అప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏదైనా అందులో పెద్ద నాయకులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు వీళ్ళు, కానీ మా ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా ఇప్పుడు బోళ్ళని దొంగతనాలు ఇవి బోళ్ళని జరుగుతూ ఉంటాయి. ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు అక్కడ ఆల్రెడీ దానికి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళు ఎవరన్నా వాళ్ళ వృత్తి కోసం, ఎందుకంటే దాని మీద వాళ్ళు జీవిస్తూ, కొంతమంది ఈ దొంగ వ్యవహారాల మీద జీవిస్తూ ఉంటారు, దాని మీద జీవించే వాళ్ళు ఏదన్నా అలా చేసి ఉండాలి తప్ప ఎటువంటి పెద్ద నాయకులు కూడా మా ప్రభుత్వ హయాంలో దీని మీద ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఉంటే ప్రూవ్ చేయమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద కానీ వీళ్ళు చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు. నేపాల్లో మొన్న ఏదో దొరికితే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే అన్నారు, దాన్ని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మంచి మీద బొద్ద చల్లడం చాలా ఈజీ, నిన్న కాక మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మాకు ఎటువంటి సంబంధం లేదు ఇటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ తోటి, ఉంటే ప్రూవ్ చేయమని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే అవి దాన్ని ఇంకా ఇదేమి ఉండాలి, తప్పు చేయాల్సిన అవసరం ఏముంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో నేను మాట్లాడుతున్నాను కదా సార్, అదే ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఇదిగో ఈ రకంగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లేకపోతే ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు విజయానంద రెడ్డి గారు మా చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన కంటెస్ట్ చేశారు, ఆ విజయానంద రెడ్డి గారు గతంలో దీంట్లో ఉన్నారు, అరెస్ట్ అయిన సందర్భం కూడా ఉంది, కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ ఇష్యూస్లో ఆయన లేరు, ఎక్కడ చేయలేదు, ఆయన చేయకుండా ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనకు కూడా ఏమన్నా సంబంధం ఉంటే వీళ్ళు ప్రూవ్ చేయాలి, అధికారంలో ఉన్నారు వీళ్ళు, ఓన్లీ అదేమంటారు నిందలు వేసేసి ఇదిగో వీళ్ళు ఉన్నారు ప్రతి ఇష్యూ కూడా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సివిల్ సప్లైస్ ఇష్యూ ఉంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంతా అని చెప్తారు, ఆయనే చేశారని చెప్తారు, కానీ అది ప్రూవ్ చేయడానికి ఇంతవరకు ప్రూవ్ చేయరు వాళ్ళు. ఒక మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం ఇదే చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ ఏదో జరిగిందని చెప్పేసి ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఖచ్చితంగా జరిగింది సార్, కోర్టులు ప్రూవ్ చేయాలి. మేము 350 crores మీరు అది ఎంఓయూ అనేది ఎటువంటి ఇది లేదు, అది కరెక్ట్ కాదు. ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేశారా? ఎంఓయూ అనేది ఖచ్చితంగా ఆ కంపెనీ తో చేయలేదండి. ఇప్పుడు సిమెన్స్ కంపెనీ తోటి ఎంఓయూ చేయాలి కదా, ఈ సిమెన్స్ కంపెనీ తోటి ఎంఓయూ చేసుకోవాలి కదా వీళ్ళు, అది డూప్లికేట్ సిమెన్స్ కంపెనీ తోటి చేశారు, అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆధారాలతోటి, అందుకే అరెస్ట్ చేయడం జరిగిందండి. ఓహో, మరి కోర్టు అడిగినప్పుడు ఏం చేశారండి? కోర్టు అడిగిన అదే చెప్పారు కదా, ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టులో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? జాప్యం చేశారు కదండి, చెప్పింది మాకు కొంచెం సమయం ఇవ్వండి, మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పింది. అప్పుడు సార్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు ఆ రోజు ప్రొడ్యూస్ చేస్తే చేసి ఉండకపోవచ్చు, ఇప్పుడు ఇతను బయట ఉంటే తారుమారు చేస్తారనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేయకుండా బ్యాక్ టు రెడ్ శాండల్, ఖచ్చితంగా మా నాయకులు అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ లో 2019 నుంచి 2024 మధ్యలో లేరండి, ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దే కెన్ ప్రూవ్ దట్. రైట్, వెల్ సెడ్ అండి. చంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ప్యానల్ సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం, కొత్త సంస్కరణలు ఎందులో అయినా సరే తనదంటూ ఒక మార్కు, తనదంటూ స్టైల్ చూపించుకుంటూ వెళుతున్నారు. సో ఈ క్రమంలో ఎర్రచందనం మీద కూడా ఉక్కుపాదం, దాంతోపాటుగా ఏదైతే ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయో దానిపైన కూడా ఆయన కర్ణాటక సీఎం గారిని కలవడం, పలు అటవీశాఖ అధికారులతో మాట్లాడటం, ఎందుకంటే పర్యావరణం, అటవీశాఖ ఇలా పలు శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉన్నాయి. సో ఎలా చూస్తారు దీన్ని? డెఫినెట్గా అండి, ఒకటి ప్రసాద్ గారు,
మీరు మంచి డిబేట్ పెట్టారు. డిబేట్లో ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా. పవన్ గారు నిత్యం అదే ఆయన ప్రతి ఒక్కటి రివ్యూ చేయడమే కాకుండా నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టాడు అని అనుకోవాలి. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం వాళ్ళ కూటమి బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ వెళ్ళి సిద్ధరామయ్య గారిని కలిసి, అక్కడున్న అటవీ శాఖ మంత్రిని కలిసి, ఈశ్వర్ ఖండే గారిని కలిసి ఇరు రాష్ట్రాల మధ్య ఒక సహృద్భావ వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుందామనే ప్రయత్నం ఏదైతే ఉందో అందరూ హర్షించాల్సిందే. అది మనం చూస్తే కనుక, ఎందుకంటే ముఖ్యంగా రెండు మూడు విషయాలు, ఇందాక కర్ణాటక కాంగ్రెస్లో సిద్ధరామయ్యను కలిసిన తర్వాత ఒక సెలబ్రిటీ అనే కాకుండా ఒక డిప్యూటీ సీఎంగా హోదాలో అటవీ శాఖ మంత్రిగా వెళ్ళాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత పర్యావరణ మంత్రిగా కూడా వివిధ శాఖలు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మిగతా రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలతో సన్నిధి సంబంధాలు ఉండాలి. తర్వాత నిన్న 7 ఒప్పందాలు జరిగినాయి. ఏనుగులు వల్ల చిత్తూరు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, పంట పొలాలు ధ్వంసం అయిపోతున్నాయి. దానివల్ల ఈ రాష్ట్రం నుంచి మాకు 8 కుంకి ఏనుగులు కావాలంటే ఎమ్మటే స్పందించి ఓకే చెప్పటం కావచ్చు. అతి మరి ఇంతకుముందు వైసీపీ నాయకులు చెప్తున్నారు గత 5 సంవత్సరాలు ఎక్కడ జరగలేదు ఎర్రచందనం అని చెప్పి. మరి 140 కోట్ల రూపాయల ఎర్రచందనం అదే చిత్తూరు శేషాచలం కొండలదే, ఒక ఓన్లీ కర్ణాటకలో దొరికింది, అది కర్ణాటక స్టేట్లో ఉంది, పట్టుకున్నారు ఆ దుండగులను, 23లో జరిగింది. కాబట్టి అది దానికి మీ ఈ సార్ ఏమంటారు, ఏమి జరగలేదన్నప్పుడు మీరు సరే అనేక డంపులు జరిగినాయి, చిన్న చిన్న జరిగి ఉండొచ్చు, మధ్యలో మధ్యలో మీరు డిస్కషన్ మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు, మాట్లాడలేదు ఒక మాట కూడా మాట్లాడు. ఒకటి 140 కోట్ల రూపాయలు దాని మీద ఇద్దరి మధ్య జరిగింది, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయటం వేలంపాటు ఏదో ఉంటుంది. ఇకపోతే కపిల తీర్థంలో దొరికిన గత ప్రభుత్వ టీడీపీ పనుల్లో దాదాపు 500 వెహికల్స్ దొరికినాయి, బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే, తర్వాత హెరిటేజ్లో పట్టుబడిన ఎవరు ఎవరైనా దొంగలు దొరికి దొంగలే, అందులో డౌటే లేదు, అది దేంట్లో పడిందని. ఇక్కడ 140 కోట్ల విలువ చేసేది 2023లో పట్టుబడితే ఆ రాష్ట్రం కూడా స్థానిక ప్రభుత్వం కూడా స్పందించి దాని మీద ముందు మంచి ఆలోచన వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇకపోతే అటవీ సంపదను కాపాడుకోవడం కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఇరు రాష్ట్రాలు ఎక్కువ టూరిజం డెవలప్ చేసుకుందాం అనుకున్నారు, అది మంచి పరిణామంగా భావించాలి. ఇకపోతే ఉపగ్రహ ఛానల్ కూడా ఉపయోగించుకొని ఎక్కడ ఈ రెడ్ శాండిల్స్ జరుగుతుంది, పర్యావరణానికి ఇబ్బంది కలిగజేస్తున్నారు, ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత వైల్డ్ లైఫ్ యాక్ట్ ఒకటి ప్రసాద్ గారు దీంట్లో కీలకమైంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దీంట్లో ఎవరైనా కానీ వన్యప్రాణుల సంరక్షణలో ఏనుగులు దంతాలు కావచ్చు, పులి చర్మాలు కావచ్చు, తర్వాత పర్యావరణానికి ఇబ్బంది కలిగించి రెడ్ శాండిల్స్ చేస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అటవీ శాఖకు సంబంధించిన అధికారుల దగ్గర ఆయుధాలు ఉండవన్న ఉద్దేశంతో తమిళనాడు నుంచి దుండగులు తీసుకొచ్చి సినిమా తరహాలో కూడా విధ్వంసకరమైన శేషాచలం కొండలో ఉండే ఎర్రచందనాన్ని గత 5 సంవత్సరాలు యథేచ్ఛగా నరికివేసి రాష్ట్ర సరిహద్దులు దాటిచ్చారని చెప్పి అటవీ శాఖ మంత్రి సాక్షాత్తు పెద్దిరెడ్డి గారిని చెప్తే ఆపకుండా చెక్పోస్టులో పంపించేస్తున్నారు, మిథున్ రెడ్డితో పంపించండి, నేపాల్లో దొరికింది, అది 1000 టన్లు అనేది త్వరలో ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆయన ఆధారం లేకపోతే డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పడనేది నా యొక్క యాజ్ ఎ విశ్లేషకుడిగా నా యొక్క ఆలోచన. అదేవిధంగా ఇంకొక మాట ఇందా చెప్పినప్పుడు పెద్ద దోరంపూడి గారి మీద ఎలిగేషన్ ఉన్నాయంటే అక్కడ దొరికిన 55,000 మెట్రిక్ టన్ల ఇది బంగ్లాదేశ్, యూరప్, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్తున్నాయి అన్నారు. తొందరే ఉంది, 2 నెలలు కూడా కాలేదు పూర్తిగా ప్రభుత్వం వచ్చి, ఇంకో నెలలో విచారించి దాంట్లో ఎవరైనా పెద్దిరెడ్డి ఉన్నాడా, మిథున్ రెడ్డి ఉన్నారా రెడ్ శాండిల్స్లో, లేకపోతే సివిల్ సప్లైలో దోరంపూడి ఉన్నారా, ఎవరైనా చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసులతో ఈ దేశంలోనే ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కాదు. ఇకపోతే ఇక్కడ ఏంటంటే అండి, కఠినంగా ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణంలో గతంలో ఎందుకు మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు పక్కనున్న బార్డర్లు 2023లో దొరికితే ఈ సిద్ధరామయ్య గారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఉద్భవించిందే కదా వైఎస్ఆర్సీపీ, ఎందుకు గత ప్రభుత్వంలో ఎందుకు వెళ్ళలేకపోయారు? మన ఈ మధ్య ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ ఎందుకు వెళ్ళి ఈ 140 కోట్లు గంజ ఇక్కడ దొరికింది కదా రెడ్ శాండిల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, తర్వాత చిత్తూరులో ధ్వంసం అయిపోతుంది కదా ఆ ఏనుగుల్ని కంట్రోల్ చేయండి, తర్వాత పర్యావరణం మనం కాపాడుకుందాం, మన అటవీ సంపదను కాపాడుకుందాం అనే ఆలోచన ఎందుకు గత ముఖ్యమంత్రి గారు చేయలేకపోయారు? ఇతనే డిప్యూటీ సీఎం ఫ్రీజ్ అవుతుంది సార్ ఒకసారి వదలడు, దాని వెనక రెడ్ శాండిల్స్ ధ్వంసం చేసిన, పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించిన, తర్వాత వన్యప్రాణుల్ని అక్రమంగా రవాణా చేసిన,
వాళ్ళని అందరినీ కఠినంగా తీసుకునే స్టెప్ పడిందని అనుకోవాలి. కూడా మీ వాయిస్ కట్ అయిపోయింది. చెప్పాడు రాజు వర్ణించిన గంధర్వుడి అనే సినిమాలో, అనే సినిమాలో సార్ ప్రసాద్ గారు కాపాడే వ్యక్తిగా నటించేవారు. ఇప్పుడు ఆ రెడ్ శాండిల్ కొట్టే వాళ్ళే హీరోలుగా నటిస్తున్నారు, విధి వైపుచ్యం అన్నట్టుగా ఉందని చెప్పి చెప్పాడు. నేను ఒక సినిమా చేయాలని రకరకాల ఆలోచిస్తానని చెప్పి చెప్పాడు. అంటే ఒక రకంగా ప్రసాద్ గారు ఎవరైనా దీని వెనక ఉద్దేశించన్నా ఏదన్నా కానీ మన ప్రకృతిని మనం ప్రేమించాలి. మనం ఏం ఆశించకుండా ఒక చెట్టు పెరిగి మనకు నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, మనం కూర్చోటానికి కుర్చీ అవుతుంది, పడుకోవటానికి బెడ్ అవుతుంది, చచ్చిపోయేటప్పుడు ఆ నాలుగు ఆ కట్టెలు తప్పితే ఏం ఉండదు. కాబట్టి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే పక్కనున్న బెంగళూరు ఏమైంది, వాటర్కి లేకుండా ఎన్ని ఇబ్బంది పడింది, లేకపోతే వాయనాడులో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అక్కడ మైనింగ్ అక్కడ చేస్తూ ఉంటే ఇట్లా ప్రకృతిని విధ్వంసం చేయటం ఎవరు చేసినా తప్పే. దాన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కూటమి వెళ్ళటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట.